ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. అయితే మొత్తానికి మొత్తంలో చాలా మంది ఫార్మర్స్ చూస్తున్నారు ఒకే విడతలో తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ, ఇది సాధ్యమా కాదా? దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా చాలా బ్రహ్మాండంగా అసెంబ్లీలో వివరించారు. మరి రుణమాఫీ ఏ విధంగా విడతల వారిగా మాపించేస్తారా, ఒకే విడతలో మాపించేస్తారా అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేశారండి. దీనికి సంబంధించి షార్ట్ కట్ లో మనం డీటెయిల్స్ తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. రుణమాఫీ పేమెంట్ విషయంలో ప్రభుత్వం తగ్గేదే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా, దానికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభించాము అని చెప్పేసి చాలా స్పష్టంగా బట్టి విక్రమార్క తెలియజేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ కోసం 2,75,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మొత్తానికి రుణమాఫీ కోసం కూడా భారీ సంఖ్యలో నిధులను కేటాయించింది. ఈ రుణమాఫీకి సంబంధించి 1 వారం 10 రోజుల్లోపే కార్యాచరణ, దానికి సంబంధించి రూల్స్ విధి విధానాలని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి 3 రోజుల క్రితమే మాట్లాడారు. అండ్ రుణమాఫీ ప్రక్రియ మాత్రం చాలా జర్ స్పీడ్ గా, అయితే ఒక పాయింట్ గమనించాలి, బ్యాంకుల్లో కాస్త రిన్యువల్ చేయించండి అమౌంట్, అంటే అకౌంట్ ని వన్స్ రిన్యువల్ ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అయితే చాలా మంది ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే రిన్యువల్ చేయడానికి వెళ్తే మీకు కనీసం పడాల్సినటువంటి మిత్తి 60 పైసా చొప్పున ఉంటే 1 లక్షకి కేవలం 7,000 మాత్రమే పడుతుందండి. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, 7,200 రూపీస్ మాత్రమే మనకు ఒక 10 మంత్స్ వేసినా 12 మంత్స్కి అంతే వస్తుంది, 60 పైసా అంటే అగ్రికల్చర్ లోన్స్ పైన. సో అది సకాలంలో రైతులు కట్టలేక ఇవాళ బ్యాంకర్లు ఏం చేశారు దాని అంటే ఇంట్రెస్ట్ కడతలేదని చెప్పి 60 వెళ్ళి 120 పైసా పెంచుతారు 1 ఇయర్కి. తర్వాత నెక్స్ట్ ఇయర్ అది మళ్ళా మరో 60 పైసా పెరుగుతుంది. ఇలా 8-9 ఇయర్స్గాను కంటిన్యూషన్గా మనకు పెరుగుతూనే వచ్చింది. అలా అది వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలా పెరిగి ఆరు అక్షరాల 3.20 రూపాయల వరకు ఇంట్రెస్ట్ పెరిగిందండి. దానివల్ల సాధారణ రైతు 50,000 రూపాయలు తీసుకుంటే ఇవాళ అది 2,27,000 పైచీలకు దాటింది. సో దానికి సంబంధించి మీరు జస్ట్ ఇంట్రెస్ట్ కట్టాలన్నా లక్షల్లో కావాలి కాబట్టి చాలా మంది భయపడుతున్నారు. సో మీ దగ్గర ఎంతో కొంత ఉన్నా మీరు బ్యాంక్ ఆఫీసర్లను కలవండి, రిక్వెస్ట్ చేయండి, కనీసం ఒక 10,000, 5,000 కనీసం ఈ సంవత్సరం రెన్యువల్ చేయండి. రెన్యువల్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుంది. ఆ అరువుల జాబితా లీస్ట్ను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. బ్యాంక్ అధికారులు కూడా ఇంటింటికి తిరిగి ఫీల్డ్ ఆఫీసర్లు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి రుణమాఫీ మాత్రం 1 వారంలోపే ఈ కార్యాచరణ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100కి 1000% నిజం అండి, ఓకేనా? దీనికి సంబంధించి ఏదైనా సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.